హైదరాబాద్లో ఉన్న తన ఇంటికి బొత్స కరెంటు బిల్లు కట్టలేదా? 15 నెలలుగా బిల్లు చెల్లించడం లేదన్నది వాస్తవమేనా? పవర్ బిల్కి సంబంధించిన ట్వీట్ ఎవరు చేశారు? విద్యుత్ శాఖ ఏమంటోంది? బొత్స వివరణ ఏంటి? బొత్స వివరణతో మీరు సంతృప్తి చెందారా? లేదా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. క్రెడై ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ మౌలిక వస్తులపై చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న వైసీపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఫైట్ ఏపీ మంత్రి బొత్స చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బొత్స, తను హైదరాబాద్లో ఉంటున్న ఇంట్లో కరెంట్ లేదని 2 రోజులు జనరేటర్ వేసుకుని ఉన్నానన్నారు. బొత్స చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. బొత్స సత్యనారాయణ విద్యుత్ బిల్లు కట్టలేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే బొత్స హైదరాబాద్లో ఉన్న తన ఇంటికి 15 నెలలుగా కరెంటు బిల్లు కట్టలేదని, అందుకే పవర్ కట్ చేశామంటూ విద్యుత్ శాఖ పేరుతో ఒక ట్వీట్ వైరల్ అయింది. ఎవరో దుండగులు సంస్థ పేరు మీద అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని తెలంగాణ దక్షిణ డిస్కిమ్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ఇలా అసత్య ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అలాంటి ప్రచారాల్ని ఆపండంటూ కోరారు. అయితే మంత్రి బొత్స బిల్లు కట్టారా లేదా అన్న దానిపై రఘుమారెడ్డి స్పష్టత ఇవ్వలేదు. కేవలం ఆ ట్వీట్ తమ సంస్థ చేసింది కాదని మాత్రమే తెలిపారు. వాస్తవానికి తెలంగాణ విద్యుత్ శాఖ ఆ ట్వీట్ చేయలేదని, ఫేక్ ఐడితో ఎవరో ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని మంత్రి బొత్స స్పందించారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, తాను కరెంటు బిల్లు కట్టానని ప్రూఫ్ చూపించారు. బొత్స వివరణతోనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. ఇప్పటికే తన కామెంట్స్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ వెనక్కి తగ్గారు. అయినా వైసీపీ టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి కరెంటు బిల్లు ఇష్యూ ఎటు తిరుగుతుందో చూడాలి. అయితే ఏపీలో విపక్షాలు మాత్రం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే కదా అంటూ ప్రూఫ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.